కడుపున పుట్టిన బిడ్డలు అంటారు. నాన్నగారు కనబడకపోతే ఒక్క నిమిషం ఉండలేడు. నాన్నగారు ఇలా స్కూటర్ ఎక్కి సాయంకాలం వెళ్తుంటే, నాన్నగారండి నేను వస్తాను మీతో, నాన్నగారండి నేను వస్తాను మీతో అని ఏడుస్తాడు. ఈ కొడుకు కూతురు లేకపోతే నేను ఎక్కడుంటానంటాడు తండ్రి. వాళ్ళకి కాలగతిలో ఓ 20 ఏళ్ళు వచ్చేస్తాయి. పిల్లకి కన్యాదానం చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అమ్మ ఒక్క 4 రోజులు ఉండవే అంటే అంటుంది, నాన్నగారండి మీకు తెలుసు కదా ఆయన ఉండలేరు కదా నాన్నగారండి అంటుంది. అమ్మ ఏం ఉండదు, వెళ్ళిపోతుంది. కొడుకు 18 ఏట హాస్టల్కి వెళ్ళిపోయాడు. వాడికి ఆ తర్వాత వాడు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగంలో వాడు ఏదో పెద్ద మెట్లు ఎక్కాడు. వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఎప్పుడూ ఓసారి వస్తూ ఉంటాడు. ఈయన రిటైర్ అయిపోతే కానీ అక్కడికి వెళ్ళడు. ఈలోగా కోడలు వస్తుంది. వీడి భాగ్యం బాగుంటే ఆవిడ వీడిని అన్నం పెడుతుంది, లేకపోతే నీ పురాణాలు నువ్వు నీ పంచే నిన్ను తగలయ్యా ఏమిటి అల్లరంతా అంటే అయిపోయింది వీడి బతుకు అక్కడతో. వీడి అదృష్టం బాగుంటే మా మామగారు ఏదో భగవంతుడిని నమ్ముకున్నాడని రాత్రి చపాతీని మధ్యాహ్నం ఇంత ప్రసాదము పెట్టగలిగితే వాడి జన్మ పండినట్టు, లేకపోతే ఏమైనట్టు. కాబట్టి చూడండి, అక్కడ ఒక పెద్ద అల్లరి మళ్ళీ. వాళ్ళు వేరు, వీడు వేరు, ఈలోగా వీడు ఈవిడే ఏదో తలుచుకుంటూ ఉంటారు, ఏడుస్తుంటారు. ఏదో మనవాడు పుట్టాడు అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ అక్కర్లేని ఏడుపు, నా పేరెట్లేదని ఏడుపు పెట్టడంలో పోనీ. వాడు పెట్టకుండా ఊరుకున్నా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. వాడు పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, పూర్తిగా పేరెట్టాడు. వీడి పేరులో ఒక అక్షరం పెట్టానంటాడు, అదో పెద్ద కన్సులేషన్. మీరు నేను చాలా చిత్రమైన పేర్లు నాకు కనపడుతుంటాయి, గబుక్కు నోట్లోంచి వచ్చేస్తుందేమో అని భయం నాకు. ఏమిటండి ఇదని అడిగారు అనుకోండి, మా నాన్నగారి పేరులో మొదటి 2 అక్షరాలండి అంటారు. మీ నాన్నగారి పేరులో 2 అక్షరాలు ఏంటి, అది ఏమో బీజాక్షరం అది, పెట్టుకుంటే మీ నాన్నగారి పేరు పెట్టుకోవాలి అదే మాని. అంటే మా నాన్నగారి పేరులో 2 అక్షరాలండి, మా మామగారి పేరులో 1 అక్షరం అండి, మా తాతగారి పేరులో 0 అండి, ఇవన్నీ తీస్తే నా పేరండి. ఆఖరికి వీడికి పెట్టిన పేరు ఎవరో పిలవరు, వీడిని బన్నీయో గున్నీయో ఏదో పిలుస్తారు. అయి ఏంటిదంతా అంటే దానికి ఏం అర్థం ఉండదు. అదొక విర్రితనంతో కూడిన జీవితం అంతే, అదొక అపోహతో కూడిన జీవితం. దానికి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమేం ఉండదు. ఏదో పీతాంబరధరుడు అని ఒక అబ్బాయికి పేరెట్టారు. పిలిచేది పిచ్చాడా పిచ్చాడా అని పిలుస్తుండేవారు. పీతాంబరధరుడు పేరేమిటి, పిచ్చాడా పిచ్చాడా అని పిలుచుకోవడం అలా ఉంటాయి. మీరు ఇవాళ లోకంలో చూడండి, నా చిన్నతనంలో కుక్కలకున్న పేర్లన్నీ ఇప్పుడు పిల్లలకున్న పేర్లు. నా చిన్నతనంలో కుక్కల్ని ఏమని పిలిచేవారో ఆ పేర్లే ఇప్పుడు మనవల్ని పిలుస్తున్నారు. ఏంటి ఏవో పిచ్చి పిచ్చే సరే నేను మళ్ళీ అంటే ఎవరన్నా కొన్ని కుటుంబాల వాళ్ళు బాధపడతారు, వీడు మన ఇంట్లో వినేసే చెప్పేస్తున్నాడు ఉపన్యాసాలు, నన్ను పిలవడానికి కూడా భయపడతారని ఎందుకు వచ్చింది నేను చెప్పను. కానీ మీరు ప్రాజ్ఞులు, మీకు తెలుసు. కాబట్టి రాగస్వరూప పాశాడ్య, ఏమిటి రాగం అంటే దానికి ఏం అర్థం ఉండదు. ఎందుకు పెట్టుకుంటాడు ఈ అనురాగం, అంటే నేనే ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు. ఇవన్నీ నేనే ఉద్ధరించేసేది, కర్తవ్యంతో చేయి, తప్పేం లేదు, ఇది నా కర్తవ్యం, నా కడుపున పుట్టాడో వాడిని చదివిస్తున్నాను. ఇంతే జీవితం అంటే వాడు పెద్దవాడు అవుతున్నాడు, వాడు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోయాడు, రేపు వాడికి ఉద్యోగం వస్తుంది బెంగళూరు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వస్తుంది బాంబే వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి నా మీద నాన్నగారికి సముద్రం దాటడం ఇష్టం లేదు, వాడికి నా మీద మర్యాద ఉంటే వెళ్ళాడు, ఒకవేళ వాడికి వెళ్ళిపోవాలంటే వాడు వెళ్ళిపోతాడు. నా కర్తవ్యం అయిపోయింది అంతే, వాడు వెడితే వెడతాడు, వాడి సంస్కారం వాడిది నేను చెప్పడం వరకే తప్ప నా కొడుకంటే అస్తమానం ఇలా అంటే అంటి పెట్టుకుని ఏదో అంటుకుపోయిన అరటి పళ్ళల్లా ఉండమంటే ఎక్కడ ఉంటాడు, వాడి జీవితం వాడిది. నా జీవితానికి ఆలంబనం ఈశ్వరుడు అని నువ్వు ఎప్పుడు ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు. ఇప్పుడు తనకో భార్య, తనకో భార్య వచ్చిన తర్వాత అమ్మ నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా అని అమ్మ ఎదురింటికి వెడితే అన్నం తినని వాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, అమ్మ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు, భార్య వచ్చింది. అది అందరి విషయంలో కాదు, ధూర్తుల విషయంలో నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కూడికొచ్చింది, తీసివేత వచ్చింది, కొన్నాళ్ళయింది. ఏమైంది, తండ్రి గారు వెళ్ళిపోయాడు. అప్పుడు అనేవాడు, నాన్నగారండి మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలనండి అంటాడు. తండ్రి వెళ్ళిపోయిన తిథి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేయాలి, ఏమన్నా మీ నాన్నగారి తజ్జనం అండి అని, అదొకటి వచ్చింది ఏమిటంటాడు. తప్ప అసలు జ్ఞాపకమే ఉండదు, తండ్రి గారు వెళ్ళిపోయారన్న విషయం గుర్తుండదు. మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి, మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి, ఇది 12,000 అండి ఫోటో అంటాడు. అందులో ఏముంటుందంటే, మా చిన్నతనంలో ఆట ఆడేవాళ్ళం, తెల్లకైతే మీద ఇంకి ఇలా చల్లేసి దాన్ని మడతలు ఎట్టేస్తే అదొక భూతకల్పనతో కూడా వేరే, నాకు పిశాచం వచ్చింది, నాకు రాక్షసుడు వచ్చాడు అని అలా ఉంటుంది ఏదో ఒకటి. ఇది ఏమిటని మీరు అడిగారనుకోండి, 12,000 అంటారు, ఆయనకి తెలియదు అది ఏమిటో. అప్పుడు ఆయనకి తెలిసి కొనుక్కున్నది కాదు, ఆయన తెలియక కొనుక్కున్నాడంటే అదేమన్నా తెలుస్తుందేమోనని ఆయన ప్రయత్నం జీవితాంతం. తెలియడానికి దానికి ఏమైనా ఉంటే కదా అసలు, అందులో ఏమి ఉండదు, మనకి తెలియదు, ఇవి ఉంటాయి. కానీ తనని కన్న తండ్రి ఫోటో ఆ ఇంట్లో ఉండదు, తనని కన్న తల్లి ఫోటో ఆ ఇంట్లో ఉండదు. ఒకవేళ ఉన్నా దాని మీద ఎన్నడూ ఓ పూలదండ ఉండదు, దాని పాదాల దగ్గర ఓ పువ్వు ఉండదు. వీడి తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి, ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి, ఓ భగవద్గీత ఉండదు. ఆ ఇంట్లో భోగాలకి
విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు. ఆ ఇంట్లో మీకు ఏడు కాండల రామాయణం ఉండదు.